ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? ఆ తలుపులు ముట్టుకుంటూ ఆడే చచ్చిపోతాడు. బాడీలో ఏదో పవర్ ఉంది, 100% బతుకుతాడు. వాడికి తెలియకుండా మనమే. ఆ తుంగ లాగండి రా. నేను ఇప్పుడే కదా గుడి తలుపులు తెరిచాను. బంగారు, నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావు? ఈ గుడి మూసినప్పుడు బయటకు వెళ్ళాను, నువ్వు తెరిచావు, లోపలికి వచ్చాను. నువ్వు వచ్చింది నాకు కనబడలేదే. నేను వెళ్ళింది ఎవరికి తెలీదు, వచ్చింది ఎవరికి తెలీదు. సరే బంగారు, ఈరోజు సాయంత్రం లోపల నా ప్రాణం పోతుందని సత్య భయపడుతుంది. నువ్వు నా తోడుండగా నాకేం కాదని ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు. నీ పని అయిపోయాక నన్ను కూడా వదిలేసావా కృష్ణ? ఇప్పుడు అందరినీ ముందుంచి నన్ను వెనక్కి తోస్తావు కృష్ణ? నువ్వెక్కడుంటావు నాకు తెలుసు కృష్ణ. నాకు తెలుసు బంగారు నువ్వు ఇక్కడ ఉంటావని. అక్కడేమో వాళ్ళందరు నీకు పూజలు అభిషేకాలు చేస్తున్నారు, నువ్వు ఇక్కడ హాయిగా చిమ్ముకుంటున్నావు. ఓ, ఈరోజు ఈ రూపమా? రూపమా? హారతి అంటున్నావు, అభిషేకాలు అంటున్నావు, ఎవర్రా నువ్వు? బంగారు, నీ నాటకాలు చాలు. ఆ రోజు నేను ఇక్కడి నుంచే కాదు ఎక్కడి నుంచి దూకినా చనిపోనని చెప్పావు. ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి తెలియాలి నాకేం కాదని. ఇక్కడి నుంచి దూకితే చావరా? రే మెంటలు, ఇది 8వ ఫ్లోర్ రా. ఇక్కడి నుంచి దూకితే నువ్వు మాత్రం కాదు ఎవరైనా చేస్తారా? నేను ఇప్పుడు ఇక్కడి నుంచి దూకుతాను, నువ్వే నన్ను కాపాడతావు కృష్ణ. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వే నన్ను కాపాడతావు కృష్ణ. అయ్యో, ఎవడో పిచ్చివాడు నేను కాపాడతానని చెప్పి 8వ ఫ్లోర్ దూకాడు సార్. జరిగిందా? నేను చెప్పింది జరిగిందా? జరిగిందని మీ నోటితో అనకండి, ఏమి జరగకూడదని అనండి. ఎక్స్క్యూజ్ మీ, ఇంకా మీ బంధువులు ఎవరైనా ఉంటే పిలిపించుకోండి. దేనికండి? పరిస్థితి చేయిదాటిపోతుంది. బంగారు, నాకు తెలుసు బంగారు, నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు. ఇది నా ప్లేస్, నువ్వు కింద నుంచి పైకి వచ్చావురా. యు ఆర్ ఇన్ హెవెన్ మై ఫ్రెండ్. అంటే
నేను చనిపోయానా? మరి అంత పైనుండి దూకితే చావరా, ఇంకా ఎలా బతుకుంటావరా? సత్యకి పిల్లలకి దూరమే వచ్చేసానా? ఎస్. ఇది అన్యాయం బంగారం. నీ గుడి తలుపులు తెరవగానే చనిపోతానని ఎంతమంది చెప్పినా వాళ్ళ మాటలు లెక్క చేయకుండా నీ మీద ఉన్న నమ్మకంతో వెళ్ళి గుడి తలుపులు తెరిచాను. దానికి నేను బాధ్యుడు కాదు, నీ విధి, ఫేట్. నీకన్నా గొప్పదా విధి? నిన్ను మించింది ఈ లోకంలో ఏమైనా ఉందా? పుట్టగానే మనిషి ఆయుష్ ఇంతేనని దేని ఆధారం చేసి రాస్తున్నావు? ఎవరి కర్మను బట్టి వాళ్ల కథ రాస్తాను. పోయింది నీ శరీరం మాత్రమే, ఆత్మ కాదు. ఆత్మకు చావు లేదు. రాతరాతి గీత చెప్పుకో. 80 సంవత్సరాలు ఉన్నవాడు చావు రాలేదని బాధపడుతున్నాడు. వాడిని వదిలేసి 10 సంవత్సరాలు ఉన్న నన్ను తీసుకొచ్చావు. ఇది నీకే న్యాయంగా ఉందా? ఒక చెట్టు ఎన్నో ఏళ్ళు ఎదిగి మహావృక్షం అవుతుంది, పక్కనే ఉన్న చిన్న మొక్క రాలిపోతుంది. విధి నీ ఒక్కడికే కాదు, అన్నిటికీ ఒకటే. సకల చరాచర సృష్టికి ఒక్కటే ధర్మం. నేను చచ్చిపోతానని నీకు తెలుసుగా. అన్నీ తెలిసిన నువ్వు నన్ను ఎందుకు సత్యంతో కలిపావు? నన్ను తీసుకొచ్చి ఇంత చిన్న వయసులో అమ్మాయిని ఎందుకు విధవరాలేం చేశావు? నీ జీవితం పరిపూర్ణమైన తర్వాతే నువ్వు రాలిపోవాలన్నది నీ తలరాత. నేనేం బతికాను? ప్రతివాడు బతికేటప్పుడు తనకు చావే లేదని బతుకుతున్నాడు, పోయేటప్పుడు తను అసలు బతకలేదని బాధతో పోతున్నాడు. నన్ను కలిసింది నువ్వు, నాకు ధైర్యం చెప్పింది నువ్వు, నాకు తెలియనివి తెలియజెప్పింది నువ్వు, అందరూ ఆశ్చర్యపడేటట్టు నా చేత ఎన్నో చేయించిన నువ్వు నా మరణాన్ని నా దగ్గరే ఎందుకు దాచావు బంగారు? మిత్రమా, మరణం ఎక్కడ దాక్కుందో దేవుడు అక్కడే ఉంటాడు. మరణం ఎప్పుడు వస్తుందో మనిషికి తెలిస్తే కట్టుబాట్లు, క్రమశిక్షణలు అన్నీ వదిలేస్తాడు. అన్నీ నేనే చేశాను, నేనే చేశాను అంటున్నావు. నేనేం చేయలా, అన్నీ నువ్వే చేశావు. నేను నీతో ఉన్న నమ్మకంతో చేశావు. ప్రతి మనిషికి ఒక బలం కావాలి. కొంతమందికి ఆ బలం మనసు ఇస్తుంది, చాలామందికి దేవుడనే నమ్మకం ఇస్తుంది. ఆ నమ్మకంతోనే నేను పైనుంచి దూకాను. నేను చనిపోయానంటే నేను నమ్మాలా? అదే నిజమైతే నేను ఇప్పుడు నీతో మాట్లాడగలనా? నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు నా తోడున్నంత వరకు, నేను నా జీవితంలో సాధించాలనుకున్నది సాధించే వరకు నా ప్రాణం పోదు కృష్ణ, పోదు కృష్ణ, పోదు కృష్ణ, పోదు. ఏంట్రా మరీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? పోరా కృష్ణ, కృష్ణ. He's saved and he's alive. It's a medical miracle. He's saved. Thank you. ఎవరిని వెతుకుతున్నావు అర్జున్? నా కృష్ణుడిని. కృష్ణుడా? 8వ అంతస్తు పై నుంచి దూకిందే మాత్రం నాకు తెలుసు. దాని తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి నా దేవుడి ముందు నేనున్నాను. చెప్పానా నా బంగారు నన్ను కాపాడతాడని? మనమంతా కాలాన్ని విధిని నమ్ముతాం, కానీ అర్జున్ దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఆ నమ్మకమే అతన్ని కాపాడి గెలిపించింది. మీరెందులోనైనా పూర్తి నమ్మకాన్ని పెంచుకుంటే అది మీకు జీవితాంతం తోడుగా ఉంటుందని అర్జున్ని చూసి తెలుసుకున్నాను. భగవంతుడు అతనితోనే ఉన్నాడు. ఇక అతని కన్ని విజయాలే.